హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీ 2024కి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ షార్ట్ నోటిఫికేషన్స్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నుంచి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి చాలామంది చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 3 ఇయర్స్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది లేదనమాట. COVID-19 పాండమిక్ వల్ల 3 ఇయర్స్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరగలేదు. సో అట్ లాస్ట్ ఫైనల్గా మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే కనుక మనకి ప్రీవియస్గా చూసుకుంటే కనుక అంటే 3 ఇయర్స్ బ్యాక్ మనం ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఏవైతే గ్రాడ్యుయేట్ పోస్టులు అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా మనకి కలిపి ఇచ్చేవారు. ఈసారి చూసుకుంటే కనుక మనకి డిఫరెన్షియేట్ చేసి ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ కూడా గ్రాడ్యుయేట్ పోస్టులకి సెపరేట్గాను అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సెపరేట్గా పెడతారా లేదనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదన్నమాట. ఇది వచ్చేసరికి మనకి షార్ట్ నోటీస్లో ఇవ్వడం జరిగింది, ఫుల్ లెంత్ నోటిఫికేషన్ అయితే కాదనమాట. సో ఇందులో మనకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ మనం గ్రాడ్యుయేట్ పోస్టుల గురించి మాట్లాడుకుందాం. గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు ఖచ్చితంగా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి డేట్ ఆఫ్ అప్లికేషన్, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే కనుక 14/9/2024 అంటే September 14th నుంచి October 13th వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు డేట్కి గ్రాడ్యుయేట్ పోస్టులకి. సో గ్రాడ్యుయేట్ పోస్టులో ఏమేమి ఉంటాయనేది ఒకసారి మనం చూస్తే కనుక చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ గ్రాడ్యుయేట్ పోస్టులో మీకు ఓవరాల్గా చూసుకుంటే కనుక 8,113 వేకెన్సీస్ అనేవి టెంటిటివ్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్ అనేవి మీకు పెరిగినా పెరగవచ్చు. ఎందుకంటే మనకి ఈ ఇయర్ ఆర్ఆర్బి నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ చూసుకుంటే కనుక ఏవైతే ఇనీషియల్గా ఇచ్చిన 22 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్గా వచ్చేసరికి డబుల్ అవటం చూసానమాట. సో ఎన్టీపీసీ వేకెన్సీస్ ప్రజెంట్ మనకి గ్రాడ్యుయేట్ ప్లస్ అండర్ గ్రాడ్యుయేట్ చూసుకుంటే కనుక 11,500 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఇంకా డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉండటం జరుగుతుందన్నమాట. సో మనం ఒకసారి గ్రాడ్యుయేట్ పోస్టులో ఏమేంటికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఒకసారి మనం చూద్దాం. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లో చూసుకుంటే కనుక మీకు 1,736 వేకెన్సీస్ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్లో చూసుకుంటే కనుక 994 వేకెన్సీస్ ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్లో చూసుకుంటే కనుక 3,144 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే కనుక 1,507 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే కనుక 732 వేకెన్సీస్ అనేవి ఉండటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ఈ ఏజ్ లిమిట్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1/1/2025 జనవరి 1 నాటికి 2025 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 36గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఆర్ఆర్బి ప్రీవియస్ నోటిఫికేషన్లో చూసుకుంటే కనుక ఆర్ఆర్బి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-33 మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 36 ఇవ్వడం జరిగింది. ఈ 36 ఎందుకు ఇచ్చారనేది ఇక్కడ మనకి కింద మెన్షన్ చేశారు చూడండి. అప్పర్ ఏజ్ లిమిట్ ఇన్క్లూడ్స్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ ఏజ్ బియాండ్ ది ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1-time మెజర్ డ్యూ టు COVID-19 పాండమిక్. COVID-19 పాండమిక్ వల్ల మీకు 3 ఇయర్స్ పాటు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదన్నమాట. సో ఈ 3 ఇయర్స్ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఏదైతే 33 మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉందో దాన్ని 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారన్నమాట. 36గా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏంటి, కేవలం ఈ ఒక్క నోటిఫికేషన్కి మాత్రమే ఈ యొక్క 36 ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి వచ్చే నోటిఫికేషన్కి 36 ఏజ్ లిమిట్ అనేది ఉండదు. కేవలం ఈ ఒక్కసారికి మాత్రమే ఈ 36 ఏజ్ లిమిట్ అనేది పెంచడం జరిగింది. ఎందుకు, COVID-19 పాండమిక్ వల్ల 3 ఇయర్స్ పాటు ఈ నోటిఫికేషన్ లేదు కాబట్టి 3 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 18-36 అనమాట. సో మినిమం ఏజ్ వచ్చేసరికి 18, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 36గా మీకు ఇవ్వటం జరిగింది. అలాగే మీకు ఇందులో చూసుకుంటే కనుక మెడికల్ స్టాండర్డ్స్ B2, A2, A2, C2, C2 అని ఉన్నాయి కదా, ఇక్కడ మీకు షార్ట్ నోటీస్లో కింద చూసుకుంటే కనుక మెడికల్ స్టాండర్డ్స్ అని ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి విజన్ ఎంత ఉండాలి, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఏమి ఉండాలి అని ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఇవి చదువుకోండి.
ఇక మనం అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల గురించి మాట్లాడుకుంటే కనుక అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 21/9/2024 అంటే మనకి ఏదైతే గ్రాడ్యుయేట్ పోస్టులు ఓపెన్ అయిన వారం రోజుల తర్వాత మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుందన్నమాట. సో ఎండ్ డేట్ వచ్చేసరికి 20/10/2024 అక్టోబర్ 20 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు టోటల్ వేకెన్సీస్ ఎంత ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే కనుక 3,445 వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ ఇప్పుడున్న 10-2 వేకెన్సీస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులో ఏమేమి పోస్టులు ఉంటాయనేది ఒకసారి మనం చూస్తే కనుక కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే ట్రైన్స్ క్లర్క్, ఈ యొక్క పోస్టులు అనేవి మీకు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కిందకి రావడం జరుగుతుంది. సో ఇందులో ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అనేది ఒకసారి మనం చూస్తే కనుక 3,445లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లో చూసుకుంటే కనుక మనకి 20/22 వేకెన్సీస్ అయితే ఉండటం జరిగింది. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో చూసుకుంటే కనుక 361, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో చూసుకుంటే కనుక 990, అలాగే ట్రైన్స్ క్లర్క్లో చూసుకుంటే కనుక మీకు 72 వేకెన్సీస్ అనేవి యాజ్ ఆఫ్ నౌ మనకి 10-2గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 3,445 వేకెన్సీస్ మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులో ఉండటం జరిగింది అనమాట. అలాగే మనకి గ్రాడ్యుయేట్ పోస్టులో చూసుకుంటే కనుక 8,113 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ప్లస్ అండర్ గ్రాడ్యుయేట్ కలుపుకుంటే కనుక మీకు 11,558 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి దీనికి సంబంధించిన ఫీజు ఒకసారి చూసుకుంటే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడి ఉమెన్ అలాగే ట్రాన్స్జెండర్ మైనార్టీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 250 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 500 అనేది పే చేయాలన్నమాట. సో ఎక్కడ అప్లై చేయాలంటే కనుక మనది సౌత్ సెంట్రల్ రైల్వే కిందకు వస్తుంది కాబట్టి మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఏదైతే ఉందో ఈ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియో అనేది వస్తుంది. సో ఆ వీడియో అనేది ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.